బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉంది సార్? మేనిఫెస్టోని ముందుకు తీసి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారా? బాగా. ఎందుకంటే అంటే మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే దేవుడి నుంచి మేము ఏదైతే చేస్తున్నామో, ఈరోజు వాళ్ళు వాలంటీర్లు నాపడం ద్వారా ప్రజలతో ఉన్న కనెక్ట్ తీసేస్తున్నాము, తీసేయగలమని చంద్రబాబు అనుకుంటే అది భ్రమే. అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎవరున్న 10 మందికి చేస్తే, ఒక 1000 మంది నష్టపోతే, 1000 మందికి కాకుండా 10 మందికి చేస్తే 10 మందికి గుర్తుంటుంది, మిగిలిన 900 మంది దుష్ప్రచారం చేయొచ్చు, ఇంకోటి ఎవడన్నా చేస్తే వాళ్ళు మార్చవచ్చు. 87% ఇంకా ఆరోగ్య హెల్త్కి సంబంధించి అయితే 95%, ఎందుకంటే 5 లక్షలు లిమిట్ చేశాం కాబట్టి ఎలిజిబిలిటీ. 87% మంది ఏదో ఒక బెనిఫిట్, ఏది 50 లక్షకన్నా తగ్గకుండా సంవత్సరానికి వస్తుంది. ప్లస్ అది కన్సిస్టెంట్గా ఒక క్యాలెండర్ దీనిలాగా వస్తుంది వాళ్ళకు, కుటుంబాలకు. అంటే నాకు నా సంపాదన, నేను కష్టపడినా, కూలి పని చేసిన, అంగోడి చేసిన, చిన్నపాటి ఇది చేస్తున్నా, చిరుద్యోగం చేస్తున్నా, నాకు వచ్చేది ఒక సంవత్సరానికి ఒక 60,000 70,000 అనుకునే వాళ్ళు ఉంటే కనుక, లేదా నెలకు 10,000 అనుకుంటే 120,000 వస్తే, ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి జగనన్న దగ్గర నుంచి వస్తుంది, అంటే ప్రభుత్వం నుంచి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. ఓ చిన్న రైతు అయితే నాకు ఇదిగో జూన్ మేలో ఇంత వస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్లో ఇంత వస్తుంది, జనవరిలో ఇంత వస్తుంది, అమ్మఒడి నాకు అడ్మిషన్ ముందు ఇంత వస్తుంది, విద్యా దీవెన ఇదిగో ఇట్లా వస్తుంది, లేకపోతే వసతి దీవెన ఇప్పుడు, అంటే ప్రతిదీ ఓకే ఇది వస్తే నేను ఇది చేసుకోవచ్చు, ఏదో బడ్జెట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ కోసం పెట్టచ్చు, చేయూత ఆసరా అంటే వన్ టైం అది పే చేసినాం, అది రాగానే బ్యాంకు ఏదో కట్టచ్చు, అణచి తెచ్చుకో, ఇట్లా ప్రతిదానికి ప్లానింగ్ అనేది కుదురుతుంది. అంటే ఏదైనా చిన్న వెంచర్ చేయడానికి కుదురుతుంది, మనం కళ్ళ మీద మనం నిలబడడానికి ఉపయోగపడుతుంది. ఇది 87% మంది ఇది ఎంజాయ్ చేశారు కన్సిస్టెంట్గా 5 ఏళ్ళు. ఇంకా చంద్రబాబు ప్రచారం ఎక్కడ చేసుకోవాలి, చేసుకుంటే ఆ 10% మందిలో చేసుకోవాలి. ఇదంతా అబద్ధమనన్నా చెప్పాలి, లేకుంటే మీకేం రావట్లే అని చెప్పాలి. వాళ్లకు ఈ సర్వీసెస్ అవసరం లేని వాళ్ళు, సంపన్నులు ఉంటారు, రకరకాల వీళ్ళు ఉంటారు. ఇంకా అట్లాంటప్పుడు దీనికి ఏం ప్రచారం అవసరము, ఏం మేనిఫెస్టో మేము వెతుకెళ్ళి చెప్పాల్సిన, వాళ్ళే చెప్తున్నారు. మా వాళ్ళు వెళ్తే ఏమ్మా మీకు స్కీములు వచ్చాయంటే రాన్న కూర్చో అని చెప్పి ఇది వచ్చింది వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పాలన్నా మేము వేస్తామని. అందుకే మేము స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది మా ఎవరైతే మా వీళ్ళు ఉన్నారో అక్క చెల్లెమ్మలు, ఈ బెనిఫిషియరీస్ లబ్ధిదారులు, వాళ్ళే మా స్టార్ క్యాంపెయినర్స్. అందుకు మచ్చుకు అందులోంచి కొంతమందిని తీసి ఊరికే సింబాలిక్గా ఉండాలని 12 మందిని స్టార్ క్యాంపెయినర్స్ ఏదైతే ఈసీ దీని ప్రకారం ఉంటుంది, 40 మందిని పెట్టచ్చు, అందులో 12 మందిని దానికి ఈరోజు జాతకు వచ్చామంటే అంతగా నమ్మకం ఉంది వాళ్లకు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత నమ్మకం ఉంది. దీని చంద్రబాబు నాయుడు ఎన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేయగలేమో తప్ప నమ్మడం అయితే ఎవరు నమ్మరు. అంటే ఈ లబ్ధిదారులని, మహిళల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయడానికి తీసుకురావడానికి సిద్ధమైపోయారా సార్ మీ టీం అంతా? పూర్తిగా అయ్యారు. వీళ్ళు తీసుకెళ్ళడం కంటే వాళ్ళే రెడీగా ఉన్నారు రావడానికి, వాళ్ళే రెడీగా ఉన్నారు అవకాశం కోసం చూస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అలర్ట్గా అందరు ఎందుకు ఉండాలంటే, ఎక్కడో ఒక చోటు అనిపించవచ్చు ఏ అన్నాడు ఎంతో కొంత ఇవ్వకపోతారని ఎవరికన్నా ఉంటే, అది అతను ఇవ్వడం కాదు, ఇప్పుడు ఉన్నవి పోతాయి. ఎందుకు పోతే ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు ఇస్తున్నవి, ఇప్పుడు ఏదైతే పథకాలు కానీ నడుస్తున్నాయో, బెనిఫిట్స్ చేస్తున్నాము, ఇవన్నీ లింక్డ్ విత్ సమ్ నెక్స్ట్ స్టెప్కు, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పెట్టినవన్నీ, ఇవి ఇన్వెస్ట్మెంట్ స్టేట్ పెట్టింది, వీళ్ళకి ఇస్తుంది ఈ బెనిఫిట్స్. ఇట్లే మధ్యలో ఇవి కన్నా యజ్ఞంలాగా మొదలైంది, ఇది ఆగిపోతే పెట్టింది వృధా అవుతుంది, ఒక్కసారి మళ్ళీ బతుకులన్నీ వెనక్కి వెళ్తాయి. అంటే 14-19 లేదో అంతకుముందు అంటే అప్పుడు ఏముండేదమ్మా, అప్పుడు రేషన్ వచ్చేది, అప్పుడు ఏదో ఒక స్కీమ్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు 70,000 కోట్లు కష్టపడి పెడుతున్నది, ఇందులో 50,000 కోట్లు 40,000 కోట్లు ఎంతో ఇప్పుడు పోతుంది బెనిఫిట్స్ పేరుతో, సోషల్ వెల్ఫేర్ కిందకి వెళ్తుంది. అయితే ఆ వెళ్ళేది ఏ రూపాయికి, 40 పైసలు 30 పైసలు ఎంతో కొంత, బాగా చేస్తే 50 పైసలు 60 పైసలు అయిపోయింది. ఎందుకంటే వ్యవస్థ లేదు, అప్పుడు కరప్షన్ ఒకటి ఉండేది, కిందికి డెలివరీ మెకానిజం సరిగా లేదు. ఈయన డెలివరీ మెకానిజం ఇంప్రూవ్ చేసినాడు, పర్ఫెక్ట్ చేశాడు, ఇంప్రూవ్ కూడా కాదు, డీబీటీ ఒకటి ప్లస్ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి కింది వరకు, ప్లస్ ఓపెన్ ట్రాన్స్పరెంట్. మీరు విలేజ్ సెక్రటరీకి వెళ్తే అక్కడ 2000 మందికి సంబంధించి ఏమేమి యాక్ట్ ఏమి చేసినా మొత్తం రికార్డెడ్గా గోడ మీదే ఉంటుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.